హిమాచల్ ప్రదేశ్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బీగిపోయింది హిమాచల్ ప్రదేశ్లో జైరామ్ ఠాకూర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సిపిఎం ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం గురువారం అసెంబ్లీలో వీగిపోయింది అవిశ్వాస తీర్మానానికి సీఎం ఠాకూర్ సమాధానం ఇచ్చిన అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు అనంతరం అధికార పక్షం ముజువాణి ఓటుతో తీర్మానాన్ని తిరస్కరించింది రాష్ట్రంలో శాంతి భద్రతలు నిరుద్యోగం ధరల పెరుగుదల వంటి అంశాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాల సభ్యులు సభలో తీవ్ర నిరసనలకు దిగారు వాస్తవంగా ఏంటంటే మొన్నటిసారి ఉప ఎన్నికల్లో ఓడిపోవటం దాంతో ఇక బీజేపీ పని అయిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కోల్చొచ్చా అన్నటువంటి ప్రయత్నం చేశారు అందులో అసంతృప్తి ఉంది ఇటు కాంగ్రెస్ గెలుస్తుంది రేపు పొద్దున అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో అయితే తీరా చూస్తే మొన్నటి ఇండియా టీవీ సర్వేతో తీరు మారింది అక్కడ ఎంపీల సీట్లు పరంగా చూస్తే హిమాచల్ ప్రదేశ్లో హయ్యెస్ట్ బీజేపీకి వస్తాయని ప్రొజెక్ట్ అవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో మళ్ళీ ఆటోమేటిక్గా కొంత కంట్రోల్ అయింది దాంతో కాంగ్రెస్ను కమ్యూనిస్టులు కలిసి చేసిన ప్రయత్నం విఫలమైంది